కొంతమంది నేనంటే గిట్టని వాళ్ళు అంటా ఉంటారు అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉంది అంత పట్టణం నొక్కుతున్నాడు పట్టణం నొక్కి నేరుగా ప్రజలకు డబ్బులు ఇస్తున్నాడు తప్ప అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అని చెప్పి అభివృద్ధి అంటే ఏమిటి అన్నది ఒక్కసారి గ్రామానికి రండి శిథిలావస్థలో ఉన్న స్కూళ్ళను గతంలో ఉంటే ఈ రోజు నాడు నేడుతో స్కూళ్ళ రూపురేఖలు మారిపోతా ఉన్నాయి ఆ స్కూల్ ఇదివరకు కన్నా ఇప్పుడు బాగా డెవలప్‌మెంట్ అయ్యింది ఇదివరకు వర్షం పడితే బాగా అయ్యింది ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా మంచిగా ఉంది గతంలో మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ చెప్పే పరిస్థితి లేనప్పుడు ఆ పిల్లలకు అరకొర చదువులు వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు అవే స్కూళ్ళల్లోనే సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం తో ఈ రోజు చదువులు జరుగుతా ఉన్నాయి వి హావ్ ద బెస్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ అవర్ స్కూల్ రెనోవేటెడ్ బిల్డింగ్స్ మోడర్న్ బ్లాక్ బోర్డ్స్ వాటర్ ఫెసిలిటీ గ్రీనరీ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ వి కెన్ ఆల్సో హావ్ బీన్ సప్లైడ్ విత్ స్కూల్ బ్యాగ్స్ షూస్ అండ్ టైస్ ఐ థాంక్ అవర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ బీయింగ్ ద టార్చ్ బేరర్ బికాజ్ he had the vision to change government schools into vibrant and competitive institutions abhirudhi emiti ani cheppi adige vallandarki kuda inkokka vishayam kuda cheppali aa gramamlo oka grama sachivalayam kanipistundi akkade 10 mandiki mana gramamlo unna pillalaku udyogasthulu oka 10 12 mandi pillalu udyogalu chestu unnaru ade sachivalayamlo 50 illaku okari chappuna oka volunteer udyogam chestu unnadu ye sevaina kuda నేరుగా ఇంటి వద్దకే సేవలు వెళ్తా ఉంది వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా ఎక్కడా కూడా ఈ రోజు సేవలు అందిస్తా ఉన్నారు నేను ఒక ఉద్యోగం చేస్తే మాక్సిమం ఒక ఫ్యామిలీని మాత్రమే పోషించగలను ఇంకా జాబ్ చేస్తే రెండు ఫ్యామిలీని లేదా మూడు ఫ్యామిలీని పోషించగలను కానీ ఇలా వాలంటీర్ గా చేయడం ద్వారా నేను దాదాపు 50 కుటుంబాల వరకు సర్వీస్ చేస్తానండి ఎక్కడ కూడా రూపాయి కూడా లంచం అనేది కూడా లేకుండా ఈ రోజు సేవలు నాకు ఓటు వేయని వారికి కూడా ఈ రోజు ఆ కార్యక్రమం మంచి జరుగుతా ఉందని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను